స్ట్రైట్ క్వశ్చన్. ఈ కృతజ్ఞత భావమే మిమ్మల్ని మోహన్ బాబు గారి ఫ్యామిలీ పట్ల, అంటే ఏదైనా డిబేట్లో ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు సపోర్టివ్గా ఉండేటట్టు మాట్లాడేటట్టు చేస్తుందా? అలా కాదు. ఈ క్వశ్చన్ చూడాలని అడ్డదిడ్డంగా దేన్ని సపోర్ట్ చేయను. నేను చేస్తున్నా అడ్డదిడ్డంగానే కాదు నా ఉద్దేశం. వచ్చినప్పుడు న్యాయం. ఇప్పుడు నేను అనేక విషయాలు చెప్తాను మోహన్ బాబు విషయంలో. అందుకని మోహన్ బాబు కోసం డి సినిమా విషయం వచ్చిన టాపిక్ వచ్చింది, డిబేట్ వచ్చింది, టీవీ నైన్లో డిబేట్ వచ్చింది, బ్రాహ్మణుల గురించి ఏదో కించపరిచారు. నేను అడిగాను, ఒక న్యాయం అడిగాను. అరే అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బ్రాహ్మణుడి పాత్రని లెగిసి మరీ పిత్తులు వదులుతూ చేసిన అప్పుడు ఏమయ్యారయ్యా మీరు బ్రాహ్మణుడు? డి సినిమా కదండి ఇది, ఆచార్య అమెరికా యాత్ర అనుకుంటా. ఆచార్య అమెరికా దీకి నేను టీవీకి వెళ్ళింది, టీవీలో ఏదో ఉంది, దాని మీద ప్రాబ్లం వస్తే డిబేట్ పెట్టారు, డిబేట్ రమ్మన్నారు. నేను వెళ్ళాను. మంచు విష్ణు సినిమా, మంచు విష్ణు సినిమా వెళ్ళారు. వెళితే ఈ బ్రాహ్మణుల మీద ఏదో కించపరిచేది, మాంసం తింటాడు, హాలీము తింటాడు. అదే మంచు విష్ణు గారి సినిమానే. ఆ పక్కింటి ముస్లిం అది దాని మీద అది సరదాగా పెట్టింది. మీరు దీన్ని ఏదో కించపరిచారు అంటున్నారు, మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అంత దారుణంగా చేశారు కదా. ఇంకో సినిమా కూడా రెఫర్ చేశాను, అదే గుర్తులేదు. దాంట్లో కూడా బ్రాహ్మణ్ అంటే వైట్ కాలర్ బ్రాహ్మణ్స్ని ఏదైనా చెప్తే జూనియర్ ఎన్టీఆర్ కనుక తంతారు ఫ్యాన్స్ వచ్చని ఊరుకున్నారా? ఇవాళ కొత్తగా మాట్లాడదు. ఆ బ్రాహ్మణ్ని అవమానిస్తే జొన్నవితలు గారు ఉన్నారు లేదు, బ్రాహ్మణ్ని అవమానిస్తే భారతదేశాన్ని అవమానించి బ్రాహ్మణులే భారత తప్పు అన్నాను. తప్పు మాట మాట్లాడదు, మీరు ఈ మాటలు మాట్లాడద్దు. పండితులు తెలుసుకున్నారు, మనం బాగా వాయించేసారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఎన్ని చెప్పాను, ఎన్ని మతాలు ఉన్నాయి, ఆరు మతాలు ఉన్నాయి, ఇన్ని ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని అందరూ కలిస్తే భారతదేశం. ఒక బ్రాహ్మణులో, ఒక కమ్మోళ్ళో, ఒక రెడ్లో అని కాదు, మనం అందరం కూడా కమ్మ అయినా రెడ్డి అయినా బ్రాహ్మణ అయినా మనందరం దాంట్లో ఒక భాగమే. కానీ మేమే సర్వస్వం అనుకునే మాట మాట్లాడకండి. బ్రాహ్మణులే భారతీయము, అదే ఈ పాయింట్ తప్పు అని చెప్పి ఆయన వాదించాను, ఆయన ఖండించాను. ఖండించాను మోహన్ బాబు కోసం ఖండించడం కాదు, అది ఒక నిజం కోసం ఖండించడం. ఒక నిజాన్ని ఒక భారతదేశం అంటే బ్రాహ్మణుడే భారతదేశం అనే మాట తప్పు మాట. సరే, అది కూడా అన్న కులాభిమానం ఉండొచ్చు, కుల అహంకారం ఉండకూడదు. తప్పు అంటే జనరల్ గారు మీరు ఆ తప్పు మాట అంటే అభిమానం ఎక్కడైనా ఉండొచ్చు, దురహంకారంగానే అహంకారంగానే ఉండకూడదు అని చెప్పాను. ఆయన అంగీకరించాడు. నేను అంటే అలా కాదు, నేను అన్న సెన్స్ వేరు. మీరు ఏ సెన్స్ అన్నా వచ్చిన మాట పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కదా, లైవ్ టెలికాస్ట్ ఇది, పబ్లిక్లో వెళ్ళిపోతుంది. భారతీయం అంటే బ్రాహ్మణీయము, బ్రాహ్మణం అంటే భారతీయం అనే తప్పు మాట. ఓకే, అది మాట్లాడేసారు. మీరు వాపస్ తీసుకోండి అంటే ఓకే, నేను ఆ సెన్స్లో అనలేదు, ఓకే అన్నది అయిపోయింది. అది నాకు ముద్రేశారు. ఇవాళ మొన్న మా ఎలక్షన్స్లో నేను విష్ణుకు సపోర్ట్ చేశాను. నేను విష్ణుకు సపోర్ట్ చేయలే అక్కడ, విష్ణు కాదు ఆ స్థానంలో. ఒకవేళ విష్ణు కాక మరొకరు ఉన్నా నేను ప్రకాష్ రాజును వ్యతిరేకించేవాడిని.